ఎనకట ఇండ్లు కట్టాలనంటే సిమెంటు సీకులు ఉండేనా అన్ని కట్టెలు తాటిపోతలేనాయే అడ్డం పొడు కట్టెలు కట్టాలే మీదకెళ్ళి కమ్మలు తడకలు ఇంతంత గడ్డి కప్పి ఇల్లు నాలుకుడు చేసుకునేటోళ్ళు జనంత పైకం ఉన్నోళ్ళు అయితే పక్కా ఇండ్లు కట్టుకునేటోళ్ళేమో కానీ చాలా మటుకు ఇట్లనే ఉండేనట మా అవ్వ చెప్తుండే కానీ ఇప్పుడు అట్లున్నదా కట్టెలతోని కట్టడాలు కట్టుడే ఒక వింత అవుతున్నది కదా ఇప్పుడు వింతనే చూపిద్దామని మీరే చెక్క బ్రిడ్జి లెక్కనే ఆవువాడుతున్నది చెక్కనేనా లేక రంగుతో ఇట్లా ఏర్పడేటట్టు ఏహే రంగుల పనితనమే ఇదంతా లేకుంటే ఈ కాలంలో చెక్కల బ్రిడ్జిలు ఎవలేస్తున్నారో అని అనుకుంటారు కావచ్చు కానీ కాజుల్లో ఇది నిజంగా కట్టెల బ్రిడ్జే కట్టెలతోనే ఇట్లా బ్రిడ్జి లెక్క తయారు చేసిర్రు అగో చూడుర్రీ ఏర్పాటు అయిందా ఆ అన్నట్టు ముచ్చట అన్నట్టు ఎక్కడో గాదుల్లో ఇది మన దేశంలోనే ఇక అస్సాం ఉన్నది మరి స్టీలు సిమెంట్లతోని ముస్తాబ్ చేస్తే ఎక్కువ ఖర్చు వస్తదని అనుకున్నారో లేక అన్ని బ్రిడ్జిల లెక్కుంటే ఏముంటది ఏదన్నా కొత్త గుండాలే అని ఇట్లా ఫీల్ అయ్యిరో మనకైతే తెలియదు కానీ మొత్తానికి ఇట్లా ఫుట్ బ్రిడ్జ్ బొంగు కట్టెలతోని ముస్తాఫ్ చేసి అర్రెవ్వా అని అనిపించుకున్నారు అయితే ఇది ఒకటే కాదట ఏందకువ మూడు మనుషులు తిరిగే బ్రిడ్జిలను ఇట్లా బొంగు కట్టెలతోనే డిజైన్ చేసినట మూడిటికి మూడు నిన్ననే ఓపెన్ చేసిన రట ఇక బొంగు కట్టెల మీద నడుచుకుంటా చూసుకుంటా జనం ఒక సంబరంతోనే తిరుగుతున్న రానోల్లా ఇట్లా బ్రిడ్జి మీదకెళ్ళి ఈ ఇది ఇట్లుంటే త్రిపుర నుండే ఈ ప్లేస్ ను చూడురే ఎంట్రన్స్ బోర్డు కాడికెళ్లి షురూ చేస్తే ఇండ్లు కుర్చీలు ఉయ్యాలలు బుట్టీలు వంతెనలు బాటిల్లు బ్యాగులు సోఫాలు ఒకటార్ ఎండానొల్లా ఈ జాగల ఏది ముట్టుకోవాలనన్నా ఏది పట్టుకోవాలనన్నా మొత్తం బొంగు కట్టెలతోని తయారు చేసినాయో అది కూడా వంద మందో వెయ్యి మందో కలిసి తయారు చేసిరేమో అంటే అది కాదు ఒక్కడేనట దీన్ని తయారు చేసింది అరే నిజం అంటే ఈకో టూరిజం పేరిట ఇట్లా మొత్తం బొంగురు కట్టెలతోని తయారు చేసి అనిపించుకున్నాడు నిజానికి మామూలుగా ఉన్నదా అసలు టీవీలో చూసే మనకే సంబరం అనిపిస్తున్నది ఇంకా డైరెక్ట్ గా చూసేటోళ్లకు ఎంత ఖుషి అవుతున్నదో కదా